చికెన్ సమోసాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, చాట్ మసాలా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, వాము ఉప్పు వేసి కలిపిన మైదాపిండి, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, చీజ్ స్లైస్ ముక్కలు. చికెన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లేక సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫస్ట్ బాయిల్ చేసిన బోన్లెస్ చికెన్, సో దాన్ని చిన్న 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 కట్ చేసావు. ఫిల్లింగ్ అంటే పెద్ద పెద్ద వంట తినడం కష్టం అవుతుంది కదా. అవును, పెద్ద చికెన్ ముక్క ఒక పెద్ద సమోసాలోనే సరిపోతుంది. సో దాని తర్వాత చాప్డ్ ఆనియన్స్ వెయ్యి మొత్తం తిందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్. ఓకే. తర్వాత చీజ్ ముక్కలు. ఎందుకంత టైం వేస్ట్ చేయడం, ఒక స్లైస్ మొత్తం వేయొచ్చు కదా. మళ్ళీ నువ్వు సమోసా తింటూ ఉంటే మొత్తం ఎంత లాగ్ అవుతుంది అప్పుడు. ఆ లాగ్ అవ్వదు, ఇలా అవుతుంటే అసలు అబ్బా యమ్మీ యమ్మీగా ఉంటుంది అసలు. తర్వాత కొత్తిమీర, తర్వాత సాల్ట్, తర్వాత కారం. తర్వాత చాట్ మసాలా హాఫ్ స్పూన్. హాఫ్ అంటే పావు వేసావు. ఇంకో తర్వాత ఇద్దాంలే. గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. కమాన్ మిక్స్ చేస్తే స్టఫింగ్ చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. తర్వాత సమోసాలు చేసుకోవడానికి మైదాపిండి, వాము, ఉప్పు వేసి 2 అవర్స్ పాటు పెట్టాలి అలాగే. ఇప్పుడు నాకు చేయాలంటే ఆ పీట కావాలి కదా. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇదే స్వీట్. ఇప్పటివరకు నేను లైఫ్లో చేయలేదు. ఎప్పుడు చేయలేదా? పై ఇప్పుడే చేస్తున్నావు ఫస్ట్ టైం. ఎస్, చికెన్ సమోసా అంది ముందే. ఏంటి మొత్తం పిండి కాదు, డివిజన్ చేస్తే. ఫస్ట్ టైం అన్నావు, మళ్ళీ టెన్షన్ వచ్చింది. కానీ మా అమ్మ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. ఈ 1 మినిట్ అద్భుతంగా వంట వండుతుంది. అసలు ఇంత పని చేస్తుంది. ఇంట్లో రమ్మంటే కిచెన్లో కూడా రాదు, కానీ ఇంత పని చేయడానికి కరెక్ట్ స్వీటే కరెక్ట్ అనుకుంటారు. ఆ రిలేషన్ బిట్వీన్ చపాతి కర్ర అండ్ అమ్మాయి ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఆకలి వేసి ప్రేమ వస్తే చపాతీలు చేస్తారు, అదే కోపం వస్తే అదే కర్రతో ఫస్ట్ అని అడుగుతారు. ఒరే బిజీ ఉన్నారా, నేను ఇంత కష్టపడి చెప్తుంటే నీకోసం. రౌండ్ కావాలన్నా కదా, రౌండ్ ట్రై చేస్తున్నాను. ఆగు, వెరీ డెడికేటెడ్ పీపుల్. ఆల్మోస్ట్ సర్కిల్ వచ్చింది. హాఫ్ కట్ చేద్దాం. సో ఇప్పుడు తడుముకోకుండా తిని తడుపుకోవాలి. అబ్బో, ఇలాంటి బ్యూటిఫుల్ టాలెంట్స్ ఎలా ఉన్నాయమ్మా మనకి? చాలా ఉన్నాయి, దాచే వస్తాయి. మెల్లగా ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి. తొందర రమ్మను. సో ఇప్పుడు కోన్ అయింది కదా, స్టఫ్ చేసుకుందాం. అంటే అంత స్టఫింగ్ పెట్టావు కదా, ఇప్పుడు అది క్లోజ్ అవుతుందా లేదా అన్న డౌట్. అవుతుంది చూడు. నా చేత సమోసా చేయించారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను స్వీటీ. అది మా టాలెంట్ అంటే, యంగ్ షెఫ్లో ఉన్న టాలెంట్ మొత్తం ఇక్కడే వాడతాం. ఏదో ఒకసారి ఆ సమోసా. సమోసా అంటే సమోసాలోనే వచ్చిందే, బాగా వచ్చింది కదా. సో సేమ్ వేలో మిగతా సమోసాలు కూడా చేసేసుకుందాం. సో ఇప్పుడు అన్ని రెడీ అయిపోయాయి కదా, దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సమోసాలు రెడీ అయిపోయినాయి కాబట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది. నువ్వే చెప్తా, ఇట్రా అది బాంబు కాదు. నెమ్మది ఇట్లా సైడ్కి పెట్టి వదిలే. ఆ కాదు, వదిలే వదిలే వదిలే, అంతే. దీపావళికి ఇంకా టపకాయలు ఎట్లా కలుస్తుందో. సరే నువ్వు అంత కష్టపడ్డావు నేను చూడలేకపోతున్నా, ఇటుచ్చే తీసుకో. అబ్బా ఎంత ఆనందంగా ఉందో. సో 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి లోపల మనం ఎంటర్టైన్ అవుదాం. మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేస్తావు? సరే నేను నిన్ను పొడుపు కదలరేనా,
దీనికి నేను ఎంటర్టైన్ ఎట్లవుతా, నువ్వు అవుతావు కదా. నేను ఆన్సర్ చెప్పి నాలెడ్జ్ పెంచుతున్నాను, అది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఐ యూజ్ మై బ్రెయిన్. కమ్ ఆన్. ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. ఏంటది అగ్గిపెట్టెలో పోలీసులు ఎందుకున్నారు? వాళ్ళు పట్టరు దాంట్లో. దానికి సింక్ చేసుకుని ఆన్సర్ చెప్పు. అంటే సింక్ ఇక్కడ లేదు, బయట ఉంది. ఆ సింక్ కాదు, నేను అడిగిన క్వశ్చన్కి దేనికైనా సింక్ చేసి ఆన్సర్ చెప్పు. ఏంటి, నాకు అర్థం కావట్లేదు ఆన్సర్. నేను చెప్పనా? చెప్పు. వేరుశెనక్కాయ. వేరుశెనక్కాయ? వేరుశెనక్కాయ అంటే లోపల రెండు ఉంటాయి. ఏ రెండు కాకుండా చాలా ఉంటాయి, ఏం చేసుకో? రెండే ఉంటాయి. సరే రెండు కాకపోతే ఇంకో 10 పోలీసులు వేసుకో. అంటే గుంపు మొత్తం వస్తారు అన్నమాట. అంటే నాకు ఇలా ఐడియా రాలేదబ్బా. వెరీ గుడ్. ఆగి నేను ప్లేట్ పట్టుకొస్తా. ఓకేనా? ఓకే. ఇప్పుడు జాగ్రత్త, నువ్వే తీయాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఆ స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేయకూడదు, నూనె పీల్చుకుంటుంది. అట్లా అమ్మయ్యా, ఒక్క సమోసాకే ఇంత టైం పట్టిందంటే ఆ మిగతా అన్నీ ఎంత టైం పడుతుందో. సో ఇప్పుడు సమోసాలు రెడీ అయిపోయాయి కదా, గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుందాం. మరి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చాను. సో హియర్ వి గో. అంతే. సో చికెన్ సమోసా రెడీ స్వీటీ. ఆహా, ఎంత యమ్మీ యమ్మీగా, క్రిస్పీ క్రిస్పీగా, వేడి వేడిగా, చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా చికెన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చేద్దాం. చికెన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, చాట్ మసాలా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, వాము ఉప్పు వేసి కలిపిన మైదాపిండి, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, చీజ్ స్లైస్ ముక్కలు. చికెన్ సమోసా తయారు చేసుకునే విధానం: మొదటిగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చీజ్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాము ఉప్పు వేసి కలిపిన మైదా పిండిని సమోసాలకు సరిపోయేలా ఒత్తుకోవాలి. తర్వాత వాటిని కోన్ షేప్ లో చేసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని ఫిల్ చేసుకుని సీల్ చేసుకుని సమోసాలా తయారు చేసుకోవాలి. ఆ సమోసాలను ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసేసుకుంటే చికెన్ సమోసా రెడీ.